Hi everyone, welcome to my channel. ఈ వీడియోలో మనం ఒక స్టాటిస్టికల్ డేటాకి మీడియన్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా క్యాల్కులేట్ చేయొచ్చో ఒకసారి చూద్దాం. బేసికల్లీ మీడియన్ ఈజ్ ద మిడిల్ వాల్యూ ఆఫ్ ఎన్ ఆర్డర్డ్ డేటా. ఇది స్టాటిస్టికల్ డేటా యొక్క మీడియన్ డెఫినేషన్. ఈ డెఫినేషన్ లో మనకి రెండు ఇంపార్టెంట్ వర్డ్స్ కనబడుతూ ఉన్నాయి. దే ఆర్ యాక్చువల్లీ మిడిల్ వాల్యూ అండ్ ఆర్డర్డ్ డేటా. సో మీడియన్ అనేది ఒక ఆర్డర్డ్ డేటా యొక్క మిడిల్ వాల్యూ. ఇట్స్ నాట్ సింప్లీ ద మిడిల్ వాల్యూ. విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ అండ్ విల్ డిస్కస్ ద డెఫినేషన్ ఆఫ్ దిస్ మీడియన్. సపోజ్ దేర్ ఆర్ ఫైవ్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. దే ఆర్ అరవింద్, జాన్, ప్రసాద్, సతీష్ అండ్ రహీమ్. నౌ ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ద మీడియన్ హైట్ ఆఫ్ దీస్ ఫైవ్ బాయ్స్. సో యాక్చువల్ గా మీడియన్ ఏం చెప్తుంది మనకి, ఒక డేటా యొక్క మిడిల్ వాల్యూని మనం మీడియం గా తీసుకోవాలని చెప్తుంది. అట్ ద సేమ్ టైమ్ అది ఆర్డర్డ్ డేటా అయి ఉండాలి. దట్ మీన్స్ యూ హ్యావ్ టు అరేంజ్ ద అబ్జర్వేషన్స్ ఆఫ్ ద డేటా ఎయిదర్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆర్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్. సో ఆ విధంగా మనం చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫైవ్ బాయ్స్ ని కూడా మనం వాళ్ళ యొక్క హైట్స్ కి అకార్డింగ్ గా మనం నిలబెట్టినట్లయితే, యుల్ హ్యావ్ జాన్ ఫస్ట్, దెన్ యుల్ హ్యావ్ ప్రసాద్, దెన్ ద థర్డ్ వన్ విల్ బి రహీమ్, దెన్ ఫోర్త్ ఈస్ యాక్చువల్లీ అరవింద్, అండ్ ద టాలెస్ట్ బాయ్ ఈస్ యాక్చువల్లీ సతీష్. సో ఈ విధంగా మనం వాళ్ళని హైట్స్ యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్ లో నిలబెట్టిన తర్వాత అప్పుడు మాత్రమే మిడిల్ వాల్యూని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో యాక్చువల్లీ యూ కెన్ అబ్జర్వ్ దాట్ ద మిడిల్ వన్ ఈస్ యాక్చువల్లీ రహీమ్. సో బై క్యాలిక్యులేటింగ్ ద హైట్ ఆఫ్ రహీమ్ యూజింగ్ అ మెషరింగ్ టేప్, యూ కెన్ టెల్ ద మీడియన్ హైట్ ఆఫ్ దీస్ ఫైవ్ బాయ్స్. సో యాక్చువల్గా మనం ఇక్కడ మీడియన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫైవ్ బాయ్స్ యొక్క ఇండివిజువల్ హైట్స్ మెజర్ చేయని అవసరం లేకుండానే మనం మీడియన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు బై సింప్లీ అరేంజింగ్ దెమ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ హైట్స్ అండ్ ఫైండింగ్ హూ ఇస్ ఇన్ ద మిడిల్. దెన్ యూ కెన్ క్యాలిక్యులేట్ ద హైట్ ఆఫ్ దట్ పర్టికులర్ బాయ్. దట్ వాల్యూ విల్ బి ద మీడియన్ హైట్ ఆఫ్ దీస్ ఫైవ్ బాయ్స్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఫైవ్ బాయ్స్ ని కూడా మనం హైట్ యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్ లో నిలబెట్టినప్పుడు వి సీ దట్ రహీమ్ ఈస్ ఇన్ ద మిడిల్. సో హీఈస్ ద పర్సన్ హూస్ హైట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ఆల్ ద ఫైవ్ హైట్స్, రైట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే రహీమ్ కి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కూడా టూ టూ బాయ్స్ ఉన్నారు, అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఉన్నారు. సో బేసికల్ గా మీడియన్ ఏం చేస్తుంది అంటే మన దగ్గర ఉన్న డేటాని టూ ఈక్వల్ గ్రూప్స్ కింద డివైడ్ చేస్తుంది. వీ కెన్ సే దట్ మీడియన్ డివైడ్స్ ద డేటా ఇంటూ టూ ఈక్వల్ హాఫ్స్. ఎట్లా అంటే ఒక హాఫ్ లో ఉన్న వాల్యూస్ అన్ని ఈ మీడియన్ కన్నా తక్కువ వాల్యూస్ అయి ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ సెకండ్ హాఫ్ లో ఉన్న వాల్యూస్ అన్ని కూడా ఈ మీడియన్ కన్నా పెద్ద వాల్యూస్ అయి ఉంటాయి. నౌ వీ కెన్ టేక్ వన్ న్యూమరికల్ ఎగ్జాంపుల్ టు ఫైండ్ ద మీడియన్. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ 10, 6, 23, 9 and 15. యాక్చువల్ గా మనం చూడగానే మీడియన్ అంటే మిడిల్ వాల్యూ అన్నాం కదా అని 23ని మీడియన్ గా మనం తీసుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అరేంజ్ ద అబ్జర్వేషన్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్. దెన్ వీ హ్యావ్ 6, 9, 10, 15 and 23. ఇట్లా ఆర్డర్ లో అరేంజ్ చేసిన తర్వాత మాత్రమే మనం మిడిల్ వాల్యూని ఐడెంటిఫై చేయాలి. యాక్చువల్గా మీరు డిక్రీజింగ్ ఆర్డర్ లో కూడా అరేంజ్ చేయొచ్చు, దెన్ ఆల్సో యుల్ హ్యావ్ ద సేమ్ వాల్యూ. సో ఇక్కడ మధ్యలో ఉన్న వాల్యూ ఎవరు? 10. ఎందుకంటే 10 కి ఒకవైపు టూ వాల్యూస్ 6 and 9 ఉన్నాయి, ఇంకొక వైపు ఇంకొక టూ వాల్యూస్ 15 and 23 ఉన్నాయి. సో 10 ఈస్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డేటా. సో ఐ కెన్ సే దాట్ మీడియన్ ఈస్ 10. లెట్ అస్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఫైండ్ ద మీడియన్ ఆఫ్ 12, 7, 18, 3, 8 and 16. ఇందాకలాగే వీటిని కూడా మనం ఆర్డర్ లో అరేంజ్ చేసినట్లయితే యూ విల్ హ్యావ్ 3, 7, 8, 12, 16 and 18. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దేర్ ఆర్ టూ వాల్యూస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డేటా. యాక్చువల్గా ఏ ఒక్క వాల్యూ కూడా డేటాని టూ ఈక్వల్ హాఫ్ చేయట్లేదు, మధ్యలో రెండు వాల్యూస్ ఉన్నాయి, 8 and 12. ఎప్పుడు అలా చూసినట్లయితే మనకి మీడియన్ వాల్యూ ఇట్లా, ఎప్పుడైతే మనకి మిడిల్ లో టూ వాల్యూస్ ఉంటాయో, టు ఫైండ్ ద మీడియన్ ఆఫ్ దిస్ పర్టికులర్ డేటా యూ హ్యావ్ టు టేక్ ద యావరేజ్ ఆఫ్ దీస్ టూ. అంటే 8 కి 12 కి యావరేజ్ తీసుకుని దాన్ని మనం మీడియన్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. యావరేజ్ అంటే 8 + 12 / 2. 8 + 12 = 20, 20 / 2 = 10. ఇన్ దిస్ కేస్ మీడియన్ ఈస్ 10. సో ఇట్లా ఎప్పుడైనా సరే మనం మీడియన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు ఫాలో టూ స్టెప్స్. ఫస్ట్ యూ హ్యావ్ టు అరేంజ్ ద అబ్జర్వేషన్స్ ఇన్ ద ఆర్డర్ ఎదర్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్ ఇన్ డిక్రీజింగ్. దెన్ యూ హ్యావ్ టు టేక్ ద మిడిల్ వాల్యూ ఆఫ్ ద డేటా. ఇక్కడ మనం చేసినటువంటి రెండు ఎగ్జాంపుల్స్ కూడా రెండు డిఫరెంట్ సిచ్యువేషన్స్ మనకి చూపిస్తున్నాయి. ఫస్ట్ దాంట్లో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ గా ఉన్నాయి, ఫైవ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి, అప్పుడు మిడిల్ లో ఒక వాల్యూ ఉంది. సో యూ కెన్ క్యాలిక్యులేట్ ద మీడియన్ జస్ట్ బై టేకింగ్ ద మిడిల్ వాల్యూ, రైట్. బట్ ఇన్ ద సెకండ్ కేస్ వీ హ్యావ్ టూ వాల్యూస్ ఇన్ ద మిడిల్. అట్లా ఎందుకు వచ్చిందంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 6 and 6 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. సో అట్లా ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు మన మధ్యలో రెండు వాల్యూస్ కి యావరేజ్ తీసుకుని దాన్ని మీడియన్ గా మనం రాయవలసి ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ మీడియన్ ఆఫ్ అ డేటా. Thank you for watching this video. Please subscribe to my channel
for more interesting videos on mathematics.